నేను అనేది రోజు 24 గంటలు కష్టపడమని చెప్పట్ల, కనీసం ఒక గంట కష్టపడండి. 24 గంటలు ఒక గంట కష్టపడండి. అలాగే ప్రతి డివిజన్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు పట్టుమని 10 మంది ఉంటే చాలా అద్భుతం జరిగినట్టు. 10 మంది, ఆ 10 మందిని గుర్తించి 10 మందికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పండి. దాంట్లో కనీసం 3వ వంతు యువతకి, 3వ వంతు ఆడపడుచులకి మీరు స్థానం కల్పించండి. 3వ వంతు రాజకీయం నడిపిన వ్యక్తులు ఆ డివిజన్లో కానీ ఆ ఏరియాలో కానీ వాళ్ళకి, అలాగే వేరే పార్టీల నుంచి మనకు ఆకర్షితులై మేము, లేదంటే మేము పోయినసారి ఆ పార్టీ చేసిన కానీ మాకు ఇష్టం లేదు మేము వద్దాం అనుకున్నాం అలాంటి వాళ్ళకి ఇంకో 3 వంతు ఇవ్వండి. దీని దృష్టిలో పెట్టుకుంటే పార్టీ ఎందుకు ముందుకెళ్ళదో చెప్తాను. అలాగే ఈరోజున మీ నేనేం చెప్తానంటే ప్రతి డివిజన్లో ఎవరు లేకపోతే మీరు ఫామ్ అవ్వండి, మీ నాయకుల కోసం ఎదురు చూడకండి. ఎవరు రావట్లేదు అంటే నేను తెలంగాణలో తిరిగిన వాడిని, తెలంగాణ పెద్ద నాయకులు ఎవరు లేరు, కానీ అక్కడ ఉన్న యువత చాలా బలంగా సమూహంగా అక్కడే ఏర్పడే వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. మీ నాయకుల కోసం ఎదురు చూడకండి, మీరే నాయకులు అవ్వండి, అది నేను కోరుకున్నా. ఎవరన్నా ఈ బలాన్ని వాడుకొని ఎదుగుదాం, ప్రజా ప్రయోజనాలకు మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని వాళ్ళు అర్థం చేసుకుంటే లేదంటే మీరే ఎదగండి, కాదు సమయం పట్టచ్చేమో, దాన్ని దయచేసి అది అర్థం చేసుకోండి. అలాగే ఈరోజున నా వ్యక్తిగతంగా నేను లాభం పొందాలి అంటే అసలు నేను పార్టీ పెట్టకర్లా. ఆ రోజున నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి నేను మీకు పనిచేస్తాను, నేను ఏదో మాట్లాడంటే నాకు ఎవరి చేత మాటలు పడక్కర్లా, ఇంత నేను ఇబ్బందులు పడక్కర్లా, చాలా తేలిగ్గా ఉండేది నాకు. కాకపోతే నేను మన రాష్ట్రం తాలూకు బాధను చూసిన వాడిని, ఎలాంటి భావన ఉన్నవాడు అంటే సమాజ హితవు కోరుకున్నవాడిని. అన్ని దెబ్బలు తినడానికి ఇష్టపడి నేను జనసేన పెట్టి ఈ రోజుకి చాలా గౌరవప్రదంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకుందంటే కేవలం జన సైనికులు ఆడపడుచుల తాలూకు దీవెనలు, మీ నిబద్ధత నాకు అంత బలాన్ని ఇచ్చినాయి. జీవితం మొత్తం నాకు అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున మనకి ఏ అధికారం ఉందని, ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నారో లేదో కూడా ఆయనకే తెలియదు. నాకు అలా ప్రతిదానికి నాకు అలాంటి నేనని కాపు గాయడానికి నేను కూర్చోబెట్టి నాకు అలాంటి రాజకీయాలు నాకు ఇష్టం లేదు. మీరు ఇష్టంతో ఉండాలి నాతోటి. మీరు రేపు పొద్దున్న మనం 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారనుకుందాం, పోయినసారి 10 మంది ఎమ్మెల్యేని రోజు ఎక్కడ కాపు కాస్తాను నేను, వాళ్ళకి రోజు తాయిలాలు ఇవ్వను. మీరు వెళ్తే మీకు ఇది ఇస్తాం లేదంటే నేను దళ దువ్వను. మీరు వచ్చింది ప్రజా ప్రయోజనాల కోసం వచ్చారు, సామాజిక హితవు కోసం వచ్చారు. మీరు ఇష్టం, మీరు ఇంకొక భయాలతో లేదంటే ఇంకో అవసరాలతో మీరు వెళ్ళిపోతే